హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన. అదేంటంటే పన్నీర్ మసాలా కర్రీ. నోట్లో పెడితే కరిగిపోయే విధంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసమైతే ఫ్రెష్ పన్నీర్ ఫ్రమ్ హెరిటేజ్. దీన్ని ఇలా చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో దీనికి కావాల్సిన పదార్థాలు 2 దాల్చిన చెక్క, బండపువ్వు, 2 బిర్యానీ ఆకులు, ధనియాలు, కాజులు, యాలక్కాయలు 2, మెయిన్ ఇంగ్రీడియంట్ కస్తూరి మెతి, 2 లవంగాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పన్నీర్, ఇంకా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటో. ఇప్పుడు గ్రేవీ కోసమైతే టొమాటోస్ని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. దీంట్లో ఎలాంటి నీళ్లు యాడ్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే టొమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అయితే మసాలా కోసం ఆనియన్స్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. దాంట్లోనే కొన్ని కాజు ఇంకా ధనియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బండపువ్వు, బిర్యానీ ఆకులు అన్నిటినీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. 1 మినిట్ బాగా కలిపాక ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 10-15 కాజులు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఇంకా కాజు పేస్ట్, ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చాక తర్వాత మీ టేస్ట్కి తగ్గ కారం ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతలోపు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పన్నీర్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. ఈ వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని మగ్గుతున్న గ్రేవీలో అయితే వేసేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు వేయించడం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది పన్నీర్ నుంచి. ఇప్పుడు నీళ్లు వేసుకొని స్లోగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా బుడగలు వస్తున్నప్పుడు కసూరి మెతిని క్రష్ చేసి వేసుకోవాలి. అండ్ కసూరి మెతి వేయడం వల్ల చాలా టేస్ట్ కూడా వస్తుంది. కలుపుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే ఎందుకు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.